తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్న మేము, పార్టీలో కష్టపడి చురుగ్గా పనిచేసిన మమ్మల్ని ఇప్పుడు అప్పనపల్లి గ్రామ ఎంపీటీసీగా గుర్తించి బీఫామ్ ఇవ్వలేదని చెర్రి యాదగిరి కన్నీరు పెట్టుకున్నారు. తెరాస నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీతో చురుగ్గా పాల్గొని సోలిపేట రామలింగారెడ్డితో నడిచిన మేము మాకు ఇప్పుడు బీఫామ్ ఇవ్వకపోవడంతో దుఃఖంతో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగిన వ్యక్తులకు బీఫామ్ ఇస్తామని అనడం చాలా బాధాకరమన్నారు. వారికి బీఫామ్ ఇచ్చి నిలబెడితే టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమవుతుందన్నారు. బీఫామ్ ఇవ్వకుండా మాకు మొదటి నుంచి వెళ్ళి టీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తులను నలుగురిలో ఎవరికిచ్చినా మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. మేము నలుగురం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఈ నలుగురిలో ఎవరికిచ్చినా మేము ఒకరిమై గెలిచి మీ దగ్గరికి వస్తామని మాకు సహకరించాలని బీఫామ్ కోరుకుంటున్నాం. అట్నే మేము లాఠీ దెబ్బలు నువ్వు చూసినాం మా దగ్గరికి వచ్చి, ఎందుకంటే అది ప్రత్యక్షంగా నాకే తొలగింది కాబట్టి నాకు దుఃఖం కూడా వస్తుంది. కానీ నువ్వు ఎవరికో కాంగ్రెస్ పీఆర్పీ వాళ్ళకి ఇచ్చి ఎవరినో నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు పెడితే కానీ డిపాజిట్ కూడా దక్కదు టీఆర్ఎస్ కానీ నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నిరంతరంగా శ్రమించి ఎంతో కష్టపడ్డ కార్యకర్తలను కావాలి. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన మా కార్యకర్తకు తెలంగాణ రాష్ట్ర సమితి బీఫామ్ ఇవ్వడం జరిగింది. దీన్ని నిరసనగా మేమందరం ఇంతకుముందు కష్టపడ్డ మాజీ ఎంపీటీసీలు కావచ్చు, మాజీ ఉప సర్పంచ్ కావచ్చు, మాజీ అధ్యక్షులు కావచ్చు, మాజీ సర్పంచులు అందరం నిరసనగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరుగుతుంది. దీన్ని మన స్థానిక సాధన సభ్యులు రామలింగారెడ్డి గారు గ్రహించి ఇంత వ్యతిరేకత ఉన్న వ్యక్తికి బీఫామ్ ఇవ్వకుండా, లేకపోతే అందరికి ఎవరికి బీఫామ్ ఇవ్వకుండా వచ్చినా గెలిచి వచ్చినా అందరం ఒప్పుకుంటాం, లేకపోతే ఇందులో ఎవరికి బీఫామ్ ఇచ్చినా మేము అందరం విడ్రా పెట్టుకుని ఆ కష్టపడే వారికి బీఫామ్ ఇస్తే మేము అందరం శాశ్వత కృషి గెలిపించి దగ్గర పెడదామని అనుకుంటున్నాం. ఎంతో ఒడిదుడుకుంటూ ఎంతో కష్టపడితే మాకు లాడిచార్యులు దెబ్బల కారణమైన వ్యక్తికే బీఫామ్ ఇవ్వడం ఎంతో అన్యాయం. మేము దీనికి నిరసనగా చెప్తున్నాం. మన తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు మొదటి నుంచి నేను అప్పనపల్లి గ్రామం అని అంటే యాదవ్ రెడ్డి అని అంటే మనం ఎంతో ఆయనకు అండదండగా ఉండి ఎన్నో కార్యక్రమాల దాంట్లో నేను పాల్గొని అడ్డేసి అది ఉన్నాను. కానీ అలా ఎన్నడూ ఏరి అది కాకుండా ఈ మా కార్యకర్తలు మా ఉప సర్పంచ్ కావచ్చు, మా సర్పంచ్లు కావచ్చు, మా అధ్యక్షులు కావచ్చు ఇయర్స్ పార్టీని పట్టుకొని ఏడిచి ఇన్ని రోజుల నుంచి ఏస్తే కూడా వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి టికెట్ ఇచ్చారని మాకు ఒక ఆదరణ. మేము మా ప్రజలంతా కూడా మా ఎంబడి ఉన్నారు ఇప్పటికీ గమనించి రేపటి వరకన్నా మాకు ఆలోచించి మాకు ఈ టికెట్ ఈ ప్రతిమల ఈ నలుగురికి ఎవ్వరికి ఇచ్చినా మేము సంతోషపడ్డాం. మేము అందరం ఏకగ్రీయంగా మేము ఒప్పుకుంటున్నామని నేను హృదయపూర్వక గారికి నాయక నమస్కారం. 2001 నుంచి ఒక కార్యకర్తగా నెంబడి ఉండి లాఠీ దెబ్బలు తిని ముత్తంరెడ్డికి గోబాగ్ అనుకుంటా, అప్పనపల్లి గోబాగ్ మా విలేజ్ రావద్దు అనుకుంటా చేసినాం. పీఆర్పీ ఉన్నా ఇప్పుడు బీఫామ్ ఇచ్చిన పీఆర్పీ ఉన్నా రాజిరెడ్డి గారికి పీఆర్పీలో పనిచేసిండు, కాంగ్రెస్ నుంచి నాకు తన్నులు పడ్డాయి. కానీ నేను ఒక కార్యకర్త ఆవేదనగా ఇప్పుడు మాజీ ఎంపీటీసీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు రన్నింగ్ ఎంపీటీస్ కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు పోయిండు ఆయన ఉప సర్పంచ్. నేను 3 సార్లు గ్రామ పంచాయతీ నంబర్ గా గెలిచిన ఏకగ్రీయంగా మా నలుగురు ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఇచ్చినట్లయితే బీఫామ్ ఇచ్చినట్లయితే నీకు గిఫ్ట్ గా ఇస్తాం. ఒక గిఫ్ట్ గా